करुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमाधिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीं గురుభ్యో నమః. ప్రతి వ్యక్తి తాను చేసే పనికి మరొకరు కారణం అనుకోవడము లేదా తాను చేస్తున్న పనిలో విజయానికి తానే కారణం అనుకోవడము లాగా ఆలోచించే అవకాశం చాలా ఎక్కువ. కానీ దానికి మూలము కర్మ సిద్ధాంతం. నిన్న ఈరోజు రేపు భూతము భవిష్యత్తు వర్తమానము ఈ మూడింటిలోనూ కూడా మనం మన కర్మని అనుభవించే ప్రక్రియలో గత జన్మల్ని ఆధారం చేసుకుని ఈ జన్మలో మనకి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి గత జన్మ కర్మల యొక్క ఫలాన్ని అనుభవించి మరు జన్మ లేకుండా చేసుకోవడానికి వచ్చిన జన్మని ఈ జన్మగా గుర్తించవలసి ఉంటుంది. ఇటువంటి జన్మలో గ్రహాల యొక్క వేరువేరు స్థితులలో ఉన్న జ్యోతిష పరంగా అధ్యయనం చేసే జాతక చక్రం ఏదైతే ఉందో దానిలో ఆ గ్రహాలు అక్కడ ఎందుకున్నాయి అని అడిగితే కారణము కర్మ అని చెబుతాం. అటువంటి కర్మని గతంలో చేసిన దాన్ని ఇప్పుడు కొత్త కర్మతో అధిగమించే ప్రయత్నం చేయడము, అంటే పాప ఫలం ఏదైతే ఉందో ఆ పాప ఫలాన్ని అధిగమించడానికి కొత్త కర్మ చేసుకుంటే, పుణ్యకర్మను చేసుకుంటే దాన్ని అధిగమించగలుగుతాం. అలాగా ఏ సమయంలో ఏ ఆలోచన పుట్టినందువలన ఏ దోషం వస్తుందో గుర్తించటానికి జ్యోతిషం ఉపకరిస్తుంది. కాబట్టి అటువంటి దశలు ఏమిటో తెలుసుకోవడం కోసం జాతకాన్ని అధ్యయనం చేయడం జరుగుతుంది. ఆ దోషాలను అధిగమించడం కోసం మనం చేసే ప్రక్రియలో భాగంగానే ప్రస్తుతం చేస్తున్న ఆధ్యాత్మిక కృషి అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏ సమయంలో ఎటువంటి ఆలోచన వస్తుందో జాతకం ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఆ ఆలోచన వస్తూ ఉంటే ఈ ఆలోచన మనకి అనుకూలమైనది కాదు అని అర్థం చేసుకోవడానికి జాతకం ఉపయోగపడుతోంది. కాబట్టి అటువంటి స్థితిని అధిగమించడం కోసం దాన్ని వినియోగించుకోవాలి, మోక్షం కోసం వినియోగించుకోవాలి. లాభం వచ్చే సమయంలో లాభాన్ని సద్వినియోగం చేయడము, ఖర్చు ఎక్కువగా ఉండే సమయంలో చేసే ఖర్చు సన్మార్గంలో జరగడము అనే జాగ్రత్తలు తీసుకోవడంలో ఇది ఉపకరిస్తుంది. కాబట్టి భవిష్యత్తు అనే దాన్ని మన ప్రయోజనం కోసం మనం వినియోగించుకోగలగాలి అంటే ఆ రూపంలో మనం ఆలోచనని కొనసాగించేలాగా చూసుకోవాలి. అలా చేసుకోవడానికి మంత్రము మనకి ఒక సాధనం. ఈ మంత్రం ద్వారానే మనము ఏదైనా సాధించుకోగలిగే శక్తిని పొందగలుగుతాము, మనశ్శక్తిని పెంచుకోగలుగుతాము. ఒక వ్యక్తి తనకు కావాల్సిన దాన్ని సాధించుకోగలుగుతున్నాడు అంటే మనశ్శక్తి కారణము. ఆ మనశ్శక్తికి పుణ్యం తోడ్పడుతుంది. కాబట్టి అటువంటి పుణ్యాన్ని ఆధ్యాత్మిక సాధనతోనే ఆర్జించగలుగుతాము. మీనరాశి. ఈ రాశి వారు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, వాటిని సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా సామాజిక సంబంధాల వలన వచ్చే ఆర్థిక ప్రయోజనాలు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. రుణ సంబంధమైన విషయంలో తొందరపాటు మంచిది కాదు, చేసే కృషికి మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపార సంబంధమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు లేకుండా ముందుకు వేయడానికి అవకాశాలు లభిస్తాయి. మానసికంగా కొంత ఆందోళనకు గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మానసిక ప్రశాంతి పొందడానికి మీరు చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వ్యాపార సంబంధమైన విషయాల్లో లేదా ఉద్యోగ సంబంధమైన విషయాల్లో నిర్వహణకు సంబంధించి చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం. సినీ రంగంలో ఉన్నవారికి అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ సంబంధమైన విషయాల్లో సానుకూలత కోసం చేసే ప్రయత్నాల్లో విజయాలను సులువుగా సాధించగలుగుతారు. నిర్వహణలో ఉన్న లోపాలని సవరించుకోవడంలో జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. మానసిక ప్రశాంతిని పొందడం చాలా అవసరము. వారితో అనుకూలత సిద్ధించడం కోసం అమందానంద కందళిత హృదయారవింద గోవింద అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. విశేషమైన కార్యక్రమాల్లో పాల్గొంచుకునే అవకాశాలు ఉన్నాయి, వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందగలగడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున ఆయన మహా అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది.
వాణిజ్య వ్యాపార సంబంధమైన విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు చాలా అవసరం అవుతాయి. తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు. ఎక్కువ స్థాయి పెట్టుబడులు పెట్టేవారు ఒకటి రెండు సార్లు ఆలోచించి ముందడుగు వేయవలసి ఉంటుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు సానుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపార సంబంధమైన విషయాల్లో ప్రభుత్వ సంబంధిత అధికారులు లేదా రాజకీయపరమైన పలుకుబడి ఉన్నవారి యొక్క సహాయ సహకారాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది. రుణ సంబంధమైన భారాన్ని తగ్గించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాల్లో విజయాన్ని సాధించడానికి అవకాశాలు మెరుగవుతున్నాయి. శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. వ్యాపార వాణిజ్య విషయాల్లో మీరు సాధించే విజయాలు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందడుగు వేయవలసి ఉంటుంది. రావలసిన బకాయిల సకాలంలో వసూలు చేసే ప్రయత్నం చేయడం మంచిది. శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇవి ఈ వారానికి సంబంధించిన ఫలితాలు. ఫలితాలని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ వాటిలో అవసరమైన మార్పుల్ని చేసుకుని విజయాలను సాధించాలని ఆశిస్తూ సెలవు.